హలో హిప్పీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చిక్మగళూరు ట్రావెల్ వీడియో చూసారా మీరు? ఒకవేళ చూడనట్లయితే వెంటనే వెళ్ళి చూడండి. అద్భుతంగా వచ్చింది వీడియో ఎడిటింగ్ మొత్తము, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పినట్లుగా కెమన్గుండి చెక్పోస్ట్ దగ్గర ఒక హోటల్ ఉంటుంది. సో అక్కడ హోటల్లో ఎక్స్టెండెడ్ బ్రేక్ తీసుకున్నాము, దాని తర్వాత ఇమీడియట్లీ స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మళ్ళీ సన్సెట్ మిస్ అవుతామనేసి. సో వన్స్ వెహికల్ పార్క్ చేసేసిన తర్వాత ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము. నేను ఆల్రెడీ 2-3 times వెళ్ళాను ఈ కెమ్మన్గుండి జీ పాయింట్ అనే ప్లేస్కి. సో నాకు ఈ ప్లేస్ గురించి కొంచెం బాగానే తెలుసు, ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి నేను ఆల్మోస్ట్ ఒక 3-4 hours స్పెండ్ చేశాను ఈ ప్లేస్లో. లాస్ట్ 2-3 times వెళ్ళినప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అందుకనే మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాను నేను ఈ ప్లేస్కి కుదిరినప్పుడల్లా. అదే పనిగా కాకపోయినా బట్ కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాను. సో అంత నచ్చింది నాకు ఈ ప్లేసు. ఇప్పుడు మాత్రం కొంచెం డ్రైగా ఉన్నప్పటికీ మంచి సీజన్లో కానీ వెళ్ళినట్లయితే ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్లేసు. సో అది మెయిన్ రీజన్ మళ్ళీ మా కజిన్స్ని కూడా ఈ ప్లేస్కి తీసుకెళ్ళడానికి. జనరల్లీ ఒక డిఫరెంట్ పాత్ ఉంటుంది మనము ట్రెక్కింగ్ చేసేటప్పుడు. నేను మాత్రం వీళ్ళని సపరేట్ కొంచెము అడ్వెంచరస్గా ఉండేటట్లు ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అనేసి నేను వీళ్ళని డిఫరెంట్ పాత్లో తీసుకెళ్ళాను. మామూలుగా కింద నుంచి మొత్తం చుట్టుకొని అంటే పెద్ద స్లోప్ లేకుండా ఉండే ట్రెక్కింగ్ పాత్ కూడా ఉంటుంది, నేను అది ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే అది ఏదో నడుచుకుంటా పోతున్నట్లు అట్లంతా ఉంటుంది. అందుకనే నేను ఈ అడ్వెంచరస్ పాత్ని చూస్ చేసుకున్నాను. సో అందరం ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఒకరికొకరం ఉంటాము, సో బాగుంటుంది అనేసి. అది మెయిన్ రీజన్ ఈ పాత్ చూస్ చేసుకోవడం. అక్కడక్కడ కొన్నిసార్లు భయం వేసేస్తుంది, ఒకవేళ స్లిప్ అయితే ఏంది, పడిపోతే పరిస్థితి ఏంది అనేసి. నిజంగా అంత అడ్వెంచరస్గా ఉంటుంది ఈ పాత్ అయితే, బట్ చాలా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్ అంతా. అండ్ ఈ ప్లేస్ ఎంట్రన్స్, వన్స్ ఈ ట్రెక్కింగ్ పాత్ స్టార్ట్ అవ్వగానే ఎంట్రన్స్లోనే దాదాపు ఒక 2-3 minutes కూడా ట్రెక్ చేయకముందే రైట్ సైడ్ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే దిగి ఈత కొట్టే అంత అట్లేం ఉండదు, జస్ట్ వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి, అక్కడ వాటర్ ఫాల్స్ కింద నువ్వు ఉండొచ్చు అంతే. అంతమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ప్లేస్ గురించి, బట్ స్టిల్ బాగుంటుంది. స్పీకర్స్ తీసుకెళ్ళాం మేము, లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ వింటూ కజిన్స్ అంతా ట్రెక్కింగ్ చేస్తుంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ మధ్య మధ్యలో నేను డ్రోన్ ఫుటేజ్ అంతా కూడా తీసాను, డ్రోన్ ఫ్లై చేసి. యాక్చువల్గా ఈ వీడియోలో నేను తక్కువ పెడతాను డ్రోన్ది, ఎందుకంటే ఆల్రెడీ ట్రావెల్ వీడియో చిక్మగళూరు ట్రావెల్ వీడియోలో నేను ఆల్మోస్ట్ మంచి మంచి డ్రోన్ షాట్స్ అన్ని పెట్టేశాను, ఇందులో జస్ట్ కొన్ని ఇంక్లూడ్ చేస్తాను. మీరు ఒకవేళ చూడనట్లయితే ఒక లేదా ఫుల్ డ్రోన్ షాట్స్ చూడాలనుకున్నట్లయితే వెళ్ళి చిక్మగళూరు ట్రావెల్ వీడియోలో చెక్ చేయండి. ఒక్క నిమిషం నేను పైకి వెళ్తాను. నన్ను పట్టుకొని లాగదండి, నేను గ్రిప్ లో లేను. అంటే ఇక్కడే రాదు, మళ్ళీ కిందకి టౌన్ ఉంది, ఇట్లే వచ్చేసి ఆ రాళ్ళు పట్టుకొని వచ్చి పంది బరువు ఉంది బ్యాగు. నీళ్ళు పోతున్నారు కదా,
ఇప్పుడు పోమా ఉల్లర్ అయితే వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ కొండలు వెనకాల సన్ను నువ్వు అంతే పక్కరా అక్క ఇట్లా ఓకే ఇప్పుడు వెనకాల నుంచి తీస్తావా ఏముంది తెలుసా వెనకాల నాకు తీస్తారా అయిపోయింది తిరుగు నాతో పాటు స్టార్ట్ టోపీ నెత్తి మీద పెట్టుకో ముఖం మీద ఓకేనా ఉండు ఉండు అట్లా
వస్తున్నా మామ. అవు జారే ఆ జారిందంటే అంటే బాగా పాడు నువ్వు పడతావు. ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైంకి మేము ఆ పీక్ పాయింట్ ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా సన్సెట్ చూస్తూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ మళ్ళీ అక్కడికి కూడా మళ్ళీ డ్రోన్ ఎగరేసి నేను అంతా ఇట్లంతా ఒక అరగంట గంట సేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని అంతా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాము ట్రెక్కింగ్. మళ్ళీ ఎందుకంటే చీకటి పడిపోతూ ఉన్నింది అండ్ మేము తప్ప ఎవరం లేవు మా కొండ మీద. ఇంకా డిలే చేయడం మాకు ఇష్టం లేక పైగా మా కజిన్స్ చెల్లెళ్ళు వాళ్ళు అంతా ఉన్నారు కాబట్టి మరీ డిలే చేస్తే కూడా అంత బాగుండదు, అందుకు సేఫ్ కాదు యాక్చువల్లీ. అందుకని రిటర్న్ వీలైనంత త్వరగా వెళ్ళిపోదామనేసి సన్సెట్ అయిన వెంటనే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఇంకా వన్స్ కార్ పార్కింగ్ రీచ్ అవ్వగానే మా కార్ తప్ప ఇంకా ఏదే కానలేదు అక్కడ, అంత లేట్ అయింది మాకు. బట్ స్టిల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ ప్లేస్ని. సో ఫ్యూచర్లో ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ కైండ్ ఆఫ్ వ్లాగింగ్ అండ్ వీడియోస్. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని అడగండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్. Please follow me on Instagram as well for all the recent travel updates.